బంజారాహిల్స్ లో గబ్బు రేపుతోన్న మూడు పబ్స్ పై స్థానికులు మండిపడుతున్నారు. స్టైల్ రాక్ స్కై లాంచ్ పబ్, రియల్ పబ్, టాస్ పబ్ల అరాచకాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. మూడు పబ్లు సమయానికి మించి నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దాటినా డీజేలు పెట్టి హంగామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లు క్లోజ్ చేసినా రోడ్లపై వాహనాలు పెట్టి హల్చల్ చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో పబ్ల ఎదుట వికృత చేష్టలతో అరాచకం సృష్టిస్తున్నారని కంప్లైంట్స్ చేశారు. వీడియో ఆధారాలతో వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు స్థానికులు. బంజారాహిల్స్ లోని గబ్బు రేపుతోన్న మూడు పబ్స్ పై స్థానికులు మండిపడుతూ ఉన్నారు. స్టైల్ రాక్ స్కైలాంచ్ పబ్, రియల్ పబ్, టాస్ పబ్ల అరాచకాలపై స్థానికులు వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మూడు పబ్లు సమయానికి మించి నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దాటినా కూడా డీజేలు పెట్టి హంగామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. పబ్లు క్లోజ్ చేసినా రోడ్లపై వాహనాలు పెట్టి హల్చల్ చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో పబ్బుల ఎదుట వికృత చేష్టలతో అరాచకం సృష్టిస్తున్నారని కంప్లైంట్ చేశారు. వీడియో ఆధారాలతో వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ మూడు పబ్స్కి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దీనిపై ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి రమేష్? ఏదైతే మూడు పబ్బుల పైన స్థానికులు అంటే కేబీఆర్, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న మొత్తం మూడు పబ్బుల పైన స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. హైదర్ అనే వ్యక్తి నేరుగా వీడియో ఆధారాలతో, మనం ఏదైతే వీడియో స్క్రీన్ లో ప్లే చేస్తున్నామో ఆ వీడియో ఆధారాలతో మొత్తంగా డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. మూడు పబ్బులు సంబంధిస్తే అవి వికృత చేష్టలకు పాల్పడుతున్నాయి, అర్ధరాత్రి సమయం వరకు కూడా కొనసాగుతున్నాయి, అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్ద డీజే పెట్టి సౌండ్ తోటి నానా హంగామా సృష్టిస్తున్నాయి. ఒక పబ్బు క్లోజ్ అయినప్పుడు కూడా పబ్బులోని యువకులు తాగి బయట వచ్చి వాళ్ళు నానా వికృత చేష్టలకు పాల్పడుతున్నాం, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు, కాబట్టి ఈ పబ్బుల పైన చర్యలు తీసుకోవాలి, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా దానిపైన పబ్ల పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ పబ్బుల వ్యవహారం సంబంధించి కూడా ఒక సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు దగ్గర చెప్తున్నారు. అయితే ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న కేబీఆర్ పార్క్ ఎన్టీఆర్ ట్రస్ట్, కేబీఆర్ పార్క్ క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న ఈ పబ్బులకు సంబంధించి మూడింటికి సంబంధించిన వీడియోలు తీసి ఆధారాలు, ఆ తర్వాత బయట నడుస్తున్న విక్రయాలు కావచ్చు, బయట నడుస్తున్న వ్యవహారం కావచ్చు, లోపల శబ్దాలు పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఇస్తున్న శబ్దాలు కావచ్చు, వీటన్నిటి కూడా వీడియో రికార్డు చేసి అటు డీసీపీ రిజోన్ కూడా అటు పంపిణీ చేసింది. కాబట్టి దీనిపైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో రాసింది. ప్రస్తుతానికైతే దీనిపైన అసలు తెలుసుకుంటాం, తెలుసుకున్న తర్వాత ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్లా.